రాజధాని నగరానికి కొత్త పోలీస్ బాస్లు వచ్చారు హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్ రెడ్డి రాచకొండ సీపీగా సుధీర్ బాబు సైబర్బాద్ సీపీగా అవినాష్ మహంతి నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండల్యను నియమించారు రాజధాని నగరానికి కొత్త పోలీస్ బాస్లు వచ్చారు హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్ రాచకొండ సీపీగా సుధీర్ బాబు సైబర్బాద్ సీపీగా అవినాష్ మహంతి నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా సందీప సాండల్యని నియమించారు ఇదే విషయానికి సంబంధించిన టోటల్ డీటెయల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి కొద్దిసేపటిమే మూడు కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి అధికారులని కమిషనర్ని బదిలీ చేస్తూ ఇప్పటికే తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రధానంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్రని విధుల నుంచి అంటే అతని ప్లేస్లో ప్రస్తుతమైతే అటు అవినాష్ మహంతి ప్రస్తుతం అదే కమిషనర్ పరిధిలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి అవినాష్ మహంతిని నియమిస్తూ కొద్దిసేపటిమే చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా జారీ చేయడం మరోవైపు రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబుని గతంలో రాచకొండ పోలీస్ కమిషనర్ గా అడిషనల్ కమిషనర్ గా పనిచేశారు సుధీర్ బాబు ప్రస్తుతం అతను ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు ఇతన్ని మాత్రం ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనర్ నియమించింది ఇక మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఇప్పటికే మనం చూసాం సందీప్ షాండీలా గతంలో ఎలక్షన్ కోడ్ లో నేపథ్యంలో సివి ఆనంద్ తప్పిస్తూ అతని ప్లేస్ లో సందీప్ షాండీలా నియమించింది అతని ప్లేస్ లో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా జరిగింది ముఖ్యంగా మూడు కమిషనర్ పదవిలో ఇప్పుడు ఐపీఎస్ అధికారులు బదిలీ కావడం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులు తీవ్ర చర్చాంశం మారింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా వరకు పోలీస్ కమిషనర్లకు సంబంధించిన దానిపై కూడా అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి వారి ప్లేస్లో ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఐపీఎస్ బదిలీలు కావడం జరిగింది ప్రస్తుతం తెలంగాణలో ముగ్గురు అంటే మూడు కమిషనర్ పరిధిలో మాత్రం ప్రస్తుతం అయితే బదిలీలు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ కావడం ఇంకా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన జిల్లాల్లో కూడా ఖచ్చితంగా అధికారుల బదిలీలు మాత్రం త్వరలోనే జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మూడు కమిషనర్ పదవిలో మాత్రమే ఈ యొక్క బదిలీలు మాత్రం జరిగినట్లు తెలుస్తుంది మూడు హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ మూడు కమిషనర్లతో ఉన్నటువంటి పాత కమిషనర్గా ఉన్నటువంటి వారందరినీ కూడా బదిలీ చేస్తూ సీనియర్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది ఇక మరోవైపు తెలంగాణ డీజీపీ ఎవరన్న దానిపై కూడా పూర్తిగా ఇప్పటికే చర్చాంశం మారింది ఎందుకంటే తెలంగాణ డీజీపీగా ప్రస్తుతం రవి గుప్తా కొనసాగుతున్నారు మరి అతను ఎంపీ ఎలక్షన్ల వరకు అతనే కొనసాగుతారు లేదా మళ్ళీ తెలంగాణ డీజీపీగా మరి ఎవరిని నియమిస్తానని మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు తెలంగాణ డీజీపీ రేస్లో ఇప్పటికే నలుగురు పేర్లు ప్రస్తావన రావడం జరిగింది అందులో సివి ఆనంద్ గతంలో కమిషనర్గా పని హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసినటువంటి సివి ఆనంద్తో పాటు మరోవైపు రవి గుప్తా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్నటువంటి రవి గుప్తా అదేవిధంగా హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జితేందర్ కావచ్చు మరోవైపు ఈ యొక్క నాలుగు పేర్లు మాత్రం ప్రధానంగా వినపడుతున్నాయి మరి తెలంగాణ డీజీపీని మారుస్తారా లేదా అనేది కూడా ఒక చర్చాంశమైంది ప్రస్తుతం అయితే మూడు కమిషనర్లకు సంబంధించిన దానిపై మాత్రం ప్రస్తుతం అయితే ముగ్గురిని మాత్రం అయితే బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది వీరంతా ఛార్జ్ ఎప్పుడు తీసుకోబోతున్నారు సునీల్ ఎస్ సునీల్ కొత్తగా నియమితులైన వీరంతా ఎప్పుడు ఛార్జ్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది ఎస్ మనం చూస్తున్నాం రాజధాని నగరానికి కొత్త పోలీస్ బాస్లు వచ్చారు హైదరాబాద్ కి సీపీగా శ్రీనివాస్ రెడ్డి అలాగే రాచకొండ సీపీగా సుధీర్ బాబు సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి నార్కోటిక్ బ్యూరోగా డైరెక్టర్ సందీప్ సాండల్యని నియమించారు హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్ రెడ్డి ఉండబోతున్నారు రాచకొండ సీపీగా సుధీర్ బాబు నియమితులయ్యారు ఇలా కొన్ని స్థానాల్ని మార్చినట్టు తెలుస్తోంది ఇక నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా సందీప్ సాండల్యని నియమించడం జరిగింది వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ కొత్తగా నియమితులైన వీరంతా ఎప్పుడు ఛార్జ్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది దానికి సంబంధించి కూడా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా ప్రస్తుతం అయితే మనం చూస్తూ
ప్రస్తుతమైతే ముగ్గురు మాత్రం మూడు కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో మరి కాసేపులోనే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అఫీషియల్గా వెలువడింది. ఆ ఉత్తర్వులు చూసిన తర్వాత ముగ్గురు హైదరాబాద్ కమిషనర్ కావచ్చు, రాచకొండ కమిషనర్ కావచ్చు, సైబరాబాద్ కమిషనర్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా వెంటనే ఛార్జ్ కూడా తీసుకునే అవకాశం. ప్రధానంగా మనం చూడొచ్చు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఈ సందీప్ షాండిలియా ప్లేస్లో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించడం జరిగింది. అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి స్టీఫెన్ రవీందర్ ప్లేస్లో అదేవిధంగా అవినాష్ మహంతి నియమించడం జరిగింది. మరోవైపు రాచకొండ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి డిఎస్ చౌహాన్ ప్లేస్ లో ప్రస్తుతం అయితే సుధీర్ బాబును నియమించింది. ఈ ముగ్గురిని మాత్రం మరి కాసేపులోనే ఛార్జ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మనం చూసాం గతంలో రాచకొండ పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి డిఎస్ చౌహాన్ ప్లేస్ లో సుధీర్ బాబు గతంలోనే రాచకొండ అడిషనల్ కమిషనర్ గా పనిచేశాడు. మరి ప్రస్తుతం అతను హైదరాబాద్ ట్రాఫిక్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి సందీప్ షాండిల్యా ప్రస్తుతము అతని ప్లేస్ లో మాత్రం ప్రస్తుతం కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇతను ఆర్గనైజ్ సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్ లో ఏడీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నాడు. అతన్ని మాత్రం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నియమిస్తూ కొద్దిసేపటి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర ప్లేస్ లో అవినాష్ మహంతి గతంలోనే మనం చూసాం అతను సైబర్ క్రైమ్ లో డీసీపీగా పనిచేశాడు. ప్రస్తుతం అతన్ని మాత్రం అటు ఇప్పుడు ప్రస్తుతం సైబరాబాద్ లో ఉన్నటువంటి జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని ప్లేస్ లో మాత్రం ప్రస్తుతం అయితే అవినాష్ మహంతి స్టీఫెన్ రవీంద్ర ప్లేస్ లో అవినాష్ మహంతి నియమిస్తూ కొద్దిసేపటి ఉత్తర్వులు కూడా జరిస్తుంది. వీరందరూ కూడా మరి కాసేపులోనే ఛార్జ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. అఫీషియల్గా ఉత్తర్వులు వెలువడిన తర్వాత వారందరూ కూడా ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ డీజీపీకి సంబంధించిన దానిపై కూడా అనేక సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అనురాగ్ శర్మ, ఆ తర్వాత మహేందర్ రెడ్డి, ఆ తర్వాత చాలా అంజన్ కుమార్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అంజన్ కుమార్ ఎలక్షన్ కోడ్లో అతన్ని తొలగించిన నేపథ్యంలో ప్రస్తుతం రవిగుప్తా ఆ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి తెలంగాణ డీజీపీ కూడా మారే అవకాశం ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ డీజీపీ రేస్ లో ఇప్పటికే నలుగురు అధికారులు ఉన్నారు. సీనియర్ అధికారుల లిస్ట్ లో మనం చూడొచ్చు రాజీవ్ రతన్ తో పాటు అదేవిధంగా ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి రవిగుప్తా కావచ్చు. మరోవైపు సివి ఆనంద్ గతంలో పోలీస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పనిచేసినటువంటి సివి ఆనంద్ కావచ్చు. మరోవైపు మనం చూడొచ్చు జితేందర్ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జితేందర్ కావచ్చు. ఈ నలుగురు పేర్లు కూడా చాలా ప్రస్తావనకు రావడం జరిగింది. ఇందులో ఎవరిని నియమిస్తారని మాత్రం ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో. ప్రస్తుతం అయితే మూడు కమిషనర్ పరిధిలో మాత్రం అధికారులు బదిలీ కావడం జరిగింది. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రామగుండ మిగిలినటువంటి ప్లేసెస్ అయితే ఉందో మెయిన్ వరంగల్ జిల్లా ఇప్పటికే కమిషనర్గా రంగనాథ్ ఎలక్షన్ కోడ్లో అతను తొలగించారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో రామగుండం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, కొన్ని ప్లేసెస్లో ఎలక్షన్ కోడ్లో నేపథ్యంలో అందరూ కూడా బదిలీ చేయడం జరిగింది. ఆ ప్లేస్లో మరి ఖచ్చితంగా అధికారులు నియమిస్తారా లేదనేది కూడా పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీ అనేది కొనసాగే అవకాశం. ప్రస్తుతం అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ మూడు కమిషనర్ పరిధిలో మాత్రం అధికారులు మాత్రం బదిలీ మాత్రం జరిగాయని చెప్పవచ్చు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ సునీల్.